అన్న కారణం కదా. చరిత్ర అనేది ఎప్పటికీ ఉండేది, శాస్త్రంగా ఉండేది. మీరు ఎంత వక్రీకరించినా అది మరిపోయలేదు. తెలంగాణ వ్యాపకంగా ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా, ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ చెట్టును అడిగినా ఏం చెప్తారు? తెలంగాణ సాయుధ పోరాట స్మృతులు ఉన్నాయి. ఇప్పటికీ నెత్తు రక్తం పారినటువంటి ఏరియాలు ఉన్నాయి. గుండెకు బలైనటువంటి పోలీసు గుడాలకు బలైనటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక పెద్ద చారిత్రక నేపథ్యం ఇది, చరిత్ర కలిగినటువంటి సాయుధ పోరాటం. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీజేపీ పాలకులకు ఏమాత్రం బుద్ధి లేదు, సిద్ధసిద్ధి లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మీరేమి జరపాలా, మరి మీరు గుర్తించండి. మీరు ఎందుకు గుర్తించారు? కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటం గుర్తిస్తే, అలాగే ఇప్పుడు కొన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి పీడియం బయట, వాళ్ళకు మంజూరు చేస్తే మీరు నిజంగా ఈ సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు ఉన్నది. కానీ మీకు ఎక్కడుంది? మీరు కూడా మోసగాళ్ళే, దగాకోర్లే, రాజకీయాల కొరకు ఓట్ల కొరకే అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితులు. కేసీఆర్ కూడా అడుగుతా ఉన్నాం, వేది చెప్పావా అన్నాడు, ఎందుకు చేయవు నువ్వు? అందుకనే తెలంగాణ నీకు ఓట్లు కావాలి, నీ అవసరం తీరాలి, ఆ తర్వాత నువ్వు అటు ఇటు కమ్యూనిస్ట్ లేకుండా తెలంగాణ లేదన్నావు. మళ్ళీ కమ్యూనిస్ట్ ఎక్కడున్నాంటావు ఓసారి? నీ నోరు ఏది అద్దులేదు, అదుపులేదు. ఏదైనా ఇవ్వాలనైనా విరిగిన దినాన్ని గుర్తించకపోతే చరిత్ర మాత్రం క్షమించదు. కేసీఆర్ ఆనాడు 10 లక్షల ఎకరాలు ఊరి కమ్యూనిస్ట్ పార్టీ అధ్వర్యంలో అద్రమా సభ కార్మిక సంఘ పరిచి పంపిణీ చేస్తే ఇలా లాక్కుంటా ఉన్నారు, గుంజుకుంటా ఉన్నారు, పేదల బతుకులు బదార్థాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ గత వైభవం గతంలాగా అప్పుడు భూస్వాములు ఉంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం దేశాన్ని నమ్మి పుట్ట చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదాని అంబానీ కొరకు ఆస్తులు కట్టబెట్టేటువంటి పుట్ట సాగుతుంది. దీనిపైన మనం సమరం చేయాలి. అలాగే కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యోగులు ఏం చెప్పాడు? బ్రహ్మాండంగా తెలంగాణ సాయుధ పోరాటం లేకపోతే ఈ హైదరాబాద్ సంస్థానం మరో పాకిస్తానో బంగ్లాదేశ్ అయ్యేదని చెప్పాడు. అసలు కాంగ్రెస్ నుండి ఉమ్మడి పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆఖరు విరిడ దినాన్ని కూడా జరుపుకోలేదు, గుర్తించలేదని చెప్పాడు. మంచి మంచి మాటలు చెప్పాడు. సాయి రైలమ్మ అన్నాడు, దొడ్డి కుమరయ్య అన్నాడు, లేకుంటే మరి రావినాడంటే మత్తుమని పద్ద వెళ్ళారు అందరూ అని చెప్పేది అంటారు. కాబట్టి ఇలాంటి నేపథ్యం. దీనిపైన మనం ఆంధ్ర కాలంలో అల్లా నర్సులు గారు ఎందుకు నిర్బంధాలకు గురైనాడు, ఎందుకు త్యాగం చేస్తున్నాడు, భార్య పిల్లలు ఆయన సుఖంగా ఉండలేడా? కాదు, సామాజిక సోతుడు. నేను సైతం ప్రజలకు అండగా ఉంటాను, నేను సైతం పేదవాళ్ళకి పోరాటం చేస్తాను. ఇలాంటి అనేక మంది, వేలాది మంది మన త్యాగాలు చేపట్టే తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఇలా నైజాం గతిపోయిందంటే, నైజాం పాత అంతమైందంటే ఈ నల్ల నర్సులు లాంటి అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రజల యొక్క భాగస్వామ్యం మన పోరాట యోధుల యొక్క పట్టుదల సాధిస్తే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను.